महिला युवक सात्या सात्या पे चर्चा अनौंसमेंट अने गत मुफ तारीख महासभा कौनसी सब दिन जी अभी विविध जिले दूर चू अभी जिले कमी एर्पड़ा अंदर अभी जिले अभी जिले पर्यटन जी अटी कोई जिले चला ऐक्ट कोई जिले मध्य तक कदया छत्तीसगढ़ महामेरा प्रति क्रियाशील सभ्यत्व प्रति रूपये अभी
మిస్యూజ్ అయితే ఆ బాధ్యత అనేది ఆ జిల్లాలో ఉన్నటువంటి బాధ్యత చెప్పినటువంటి బాధ్యత మీద ఆధారపడుతుంది. కాబట్టి తీసుకున్నటువంటి ప్రతి రూపాయి కూడా అకౌంట్ గురించి అనేది ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. ఆ లెక్కలన్నీ కూడా మాసం ముందు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ఆ జిల్లా బాధ్యులకు ఆ జిల్లా ఇన్ఛార్జీలకు నేను సవివరంగా విజ్ఞప్తి చేస్తాను. అయితే యువగర్జనం పెట్టడానికి మేము అనుకోవడానికి లేదా మాస ముందు పెట్టడానికి కొన్ని లక్ష్యాలు పెట్టుకోవడం జరిగింది. ఎందుకు 31నే మాస ఆధ్వర్యంలో మన యువగర్జన పెట్టాలనే దానికి మీకు కొన్ని విషయాలు చెప్తాను. మనకు ఉద్యోగాల కల్పన అనేది త్వరలో రాబోతుందని అందరికి తెలుసు. లక్ష ఉద్యోగాలు వచ్చిన తర్వాత మనం బీసీబీ నుంచి బీసీఏకి మారినా లేదా బీసీబీ నుంచి ఎస్టీకి మారినా ఉపయోగించేటువంటి కాన్సెప్ట్, దానికోసం ప్రభుత్వం మీద ఒక ప్రెసిడెంట్ చేయడానికి అది ఉపయోగపడుతుంది అని ఒక ర్యాలీ నిర్మిద్దాం అనేటువంటి ఉద్దేశంతో మొదటి ఉద్దేశంగా బీసీ నుంచి బీసీఏ మార్పులో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం కోసం ఉపయోగించుకోవడం జరిగింది. రెండవది గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ త్వరలో ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్ లో మన వాళ్ళకు సీట్లు రావాలి అంటే వరంగల్ ఎలక్షన్స్ లో స్వరణకు సీట్లు రావాలంటే ఖచ్చితంగా మన యొక్క బలం ప్రభుత్వం మీద పడితే మన గురించి ఆలోచిస్తున్నటువంటి ఒక ఆలోచనతో అది పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ త్వరలోనే నామినేటెడ్ పదవులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు కుదరదు ఒక నామినేటెడ్ పదవి వచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి ఈ నామినేటెడ్ పదవుల్లో కూడా మనకు అవకాశం రావాలి అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగాలి అనేటువంటి ఉద్దేశంతో దాన్ని కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క మూడు ముఖ్యమైన లక్ష్యాలలో మే ఉపయోగించిన ముద్రా యువజన జరిగితే ప్రభుత్వం మీద కొంత ఒత్తిడి వస్తున్నటువంటి ఒక భావనతో సంతోషంతో దాన్ని ఆ రోజు ప్రతిపాదించడం జరిగింది. అంతేకాకుండా ఆ 31 తర్వాత మనకు రాష్ట్రాంత దినోత్సవాలు వస్తాయి. 2 నుంచి 7 రోజులు అంటే 9వ తారీఖు అంటే నెక్స్ట్ సండే 14 ఉంది. 14 తర్వాత కొన్ని వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 31 అనేది ఒక బెస్ట్ డేట్ గా మనం ఆలోచించి అందరితో అమలు చేసుకుని మాత్రమే అది పెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని జాతి నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా జాతి ముందు పోవడమైనటువంటి సదుద్దేశంతో మీరు నిర్మాణాత్మక అయినటువంటి సూచనలు స్పెసిఫిక్ అంటే దానికి అనుగుణంగా మన అధ్యక్ష వారు స్పందిస్తారేమని ఆశాభావంతో ఇప్పుడు జిల్లా అధ్యక్ష వారు ఒక్కొక్కరు తమ యొక్క అభిప్రాయాలను మెరుగైనటువంటి సూచనలు 31 యువగర్జన ఇంకా మీకు ఏమైనటువంటి ఏమైనా అభిప్రాయాలు అనుమానాలు సందేహాలు ఉంటే కూడా చెప్పవలసిందిగా కోరుతూ ఆదిలాబాద్ జిల్లా నుంచి విచ్చేసినటువంటి యామా ఉద్యమ గారిని తన విలువైనటువంటి సూచనలు అదేవిధంగా తన జిల్లాలో నిర్మాణం గురించి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.